కీర్తితో మాట్లాడదాం. ఆ మాట్లాడండి. పర్సన్ యు హావ్ కాల్డ్ ఇస్ స్పీకింగ్ టు సమ్వన్ ఎల్స్. యు కెన్ వెయిట్. చెప్పండి బిఎస్ గారు. ఆ హాయ్ లేడీ బాస్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, యాజ్ యూజువల్. యా, వెరీ గుడ్. ఇప్పుడు రాహుల్ ఉన్నాడు నా ముందు. ఓకే, రాహుల్ సిప్లిగంజ. yes yes. ఓకే, సో రాహుల్ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మీరిద్దరు పబ్ సీన్ లో మీది కూడా ఒక విజువల్ ఉంది, అంటే ఈ ఇష్యూకి ముందు కూడా అది ఒక బాగా హల్చల్ చేస్తుంది కదా విజువల్. అంతకు ముందు కూడా హల్చల్ చేసింది, అంతకు ముందు ఏం హల్చల్ చేయలేదు. అది ఆ ఇష్యూలనే, ఆ ఇష్యూలా హల్చల్ చేసిర్రు అట్లా కావాలని. ఓకే రైట్. మరి ఏంటి మీకు రాహుల్ కి ఏంటి రిలేషన్? అంటే నాకు రాహుల్ కి మధ్యలో రిలేషన్ అంటే ఫ్రెండ్షిప్, ఇంకే ఉంటదండి నాకు అర్థం కాదు. నాకు ఆల్రెడీ పెళ్ళైంది, ఇద్దరు పిల్లలు. ఓకే, చాలా మందికి ఆ డౌట్ ఉంది, సో అందుకని క్లియర్ చేసుకుంటున్నాం మేము. రాహుల్ ని మామా అని పిలుస్తారు పిల్లలు. ఫుల్ అంటే ఫుల్ ఇష్టం రాహుల్ కి. అవునా? రాహుల్ అంటే పిల్లలకి ఇష్టం. ఓ వండర్ఫుల్, సో స్వీట్, సో స్వీట్. థ్యాంక్ యూ బాస్. అదే రాహుల్ తో ఇంటర్వ్యూ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ అండి, మీకు ఫ్యాన్స్ ఉన్నారు. రాహుల్ ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు. రాహుల్ తో ఎవరు మాట్లాడినా వాళ్ళకి రాహుల్ కంటగట్టేస్తున్నారు, ఎందుకంటే యంగ్ బాయ్ కదా. అంటే పబ్బులకు తిరగరు కదా అని వాళ్ళకి డౌట్ అన్నమాట. ఎందుకు తిరగమండి, ఇప్పుడు సొంత అన్న తమ్ముడితో ఎట్లా తిరుగుతాము, రాహుల్ తో ఉంటే అమ్మాయిలకి అంత సెక్యూరిటీ ఉంటది ఖచ్చితంగా, కాబట్టి తిరుగుతాము. అవునా? సో ఓ వెరీ గుడ్. అయితే ఈ డౌట్ క్లియర్ చేయడానికి నేను మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఓకే, ధన్యవాద్, థ్యాంక్ యూ. శుక్రియా, బాయ్ అండి, బాయ్, థ్యాంక్ యూ. సో వండర్ఫుల్. సో నిజంగా అంటే ఇట్లా మామూలుగా పబ్లిక్ ఫ్రెండ్స్తో వెళ్తాము అని అనుకుంటాము, కానీ తను కూడా అప్పుడు అట్లానే చెప్పింది అనమాట, నాకు రాహుల్ చాలా మంచి, అది పిల్లలు కూడా మామని పిలుస్తారు అని చెప్పారు. బట్ మన ప్రేక్షకులకు కొన్ని డౌట్స్ కూడా క్లియర్ చేయాలి కదా, సో అందుకని క్లియర్ చేశాము. సో ఒక ఒక డౌట్ తీరిపోయింది, వండర్ఫుల్. తర్వాత ఎఫ్బిలో ఒకటి వచ్చింది, ఫేస్బుక్లో ఒక క్వశ్చన్ మీకు ఏంటంటే, రాహుల్ అన్న నాయి బ్రాహ్మణ్ కదా, వాళ్ళ కోసం ఒక మంచి పాట చేయొచ్చు కదా, ఈ టైంలో చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు, వాళ్ళ కోసం ఒక మంచి సాంగ్ చేసి ఆ వచ్చిన ఆదాయంతో వాళ్ళకైనా హెల్ప్ చేయొచ్చు కదా అని అడిగారు ఒక మిత్రుడు. సార్ ఇప్పుడు నేనేమంటా అంటే సార్, పర్టికులర్ మనుషులకనే హెల్ప్ చేయడం అనేది అది కొంచెం ఏం చూపించినట్టయితే అంటే ఇట్లా దాన్ని ఏమంటారు కదా సార్, పార్షియాలిటీ ఆర్ సంథింగ్. అట్లా కాకుండా మనకు అందుబాటులో ఎవరున్నారు, దాంట్లో ఎలాంటి మనుషులు సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ కూడా మనం హెల్ప్ చేయడం, ఇట్లా అని చెప్పేసి మనం పర్టికులర్ మనుషులకి. అంటే మీరు మీ ప్రొఫెషన్ బాగా లవ్ చేస్తారు కాబట్టి వాళ్ళు అట్లా ఓన్ చేసుకుంటున్నారు. మా రాహుల్ నేను నా ప్రొఫెషన్ లవ్ చేస్తాను సార్, 110% ఐ లవ్ మై ప్రొఫెషన్. బట్ లవ్ చేసినప్పుడు ఏంటంటే, సి వాళ్ళకి హెల్ప్ అందుతున్నది, ఇక్కడ నేను చాలా మందికి హెల్ప్ చేసిన, అది నేను అంటే రైట్ రైట్ ఐ నో. సో అట్లా ఏంటంటే పర్టికులర్ మనుషులకే హెల్ప్ చేయాలన్నట్టు అది రాంగ్ థింగ్ అనిపిస్తుంది. మనకి ఆకలి వేసినానికి అన్నం పెట్టాలి కానీ ఫలానా మనుషులకు అన్నం పెట్టాలని లేదు కదా. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ మంచి, మీ ఫ్రెండ్స్ ఎవరు ఎలా ఎవరితో తిరుగుతుంటారు ఎక్కువ ఫ్రెండ్స్? నేనా సార్, నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సార్, బట్ నేను ఎవ్రీడే ఫోన్ కాల్ మాట్లాడేదంటే మర్చిపోకుండా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే, ఎవ్రీ ఆల్టర్నేట్ డే, ఎవ్రీడే నోయల్ షోన్. అవునా? సో నోయల్కి మీ గురించి అన్ని విషయాలు తెలుసా? మొత్తం ఏ టు జెడ్. A to Z. మాట్లాడదాం నోయల్తో. మాట్లాడండి. హలో, హలో, హాయ్ నోయల్ గారు, నేను బిఎస్ బిఎస్ టాక్ షో టాప్ తెలుగు టీవీ. నమస్తే అండి. హాయ్ అన్న. సో ఇప్పుడు రాహుల్ది ఇంటర్వ్యూ చేస్తున్నాను. సో రాహుల్ చెప్పాడు ఈ ప్రపంచంలో నాకు వాడే అన్ని నా క్లోజ్ ఫ్రెండ్ జాన్ జిగ్రీ అని చెప్తున్నాడు. సో ఏంటి మీ ఫ్రెండ్షిప్? రాహుల్తో యాక్చువల్లీ నాకు 10 ఇయర్స్ పరిచయం అండి. ఓకే. కిరాణి గారు టూర్స్ లో కలిసాము. అచ్చా. రాహుల్ ఏంటంటే స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ నాట్ హార్మ్ఫుల్. ఓకే. అంటే కొందరు ఏంటంటే వాళ్ళు పైకి రావడానికి వేరే వాళ్ళని చెడు చేస్తుంటారు కదా. అవునవునవును. అంటే చెడు చేయడం అంటే ఏదో మాట్లాడటము, అలా వాళ్ళకంటే మనం ఏదో ఓపెన్ చూపించుకోవడానికి ఎప్పుడు ట్రై చేస్తుంటారు. రాహుల్ దగ్గర అలాంటివి ఉండవు. రాహుల్ దగ్గర ఎప్పుడు హీ ఇస్ వెరీ హార్మ్, అంటే హార్మ్లెస్ పర్సన్. బోలా శంకరుడు మంచోడు. బోలా శంకరుడు. ఓకే.
నాకు అది బాగా నచ్చింది. అప్పటి నుంచి ఇంకా మనోడితో కొంచెం క్లోజ్ గా ఉంటాను. ఐ లవ్ టాకింగ్ టు రాహుల్. ఓకే, అట్లా ఏదన్నా మొహం మీద మాట్లాడతాడు, ముక్కు సుట్టిగా ఉంటాడు. సో అలాంటి వాళ్ళతో ఏంటంటే మనకి కొంచెం టైం స్పెండ్ చేసినా ఇట్స్ నాట్, అది షాకర్లు ఉండవు. రాహుల్ అందరు బ్యాడ్ బాయ్ అంటారు, రాహుల్ బ్యాడ్ బాయ్ అంటారు కదా అందరు. ఒక్కొక్కరికి ఒక్కలా అర్థమవుతాడు అండి, అంతే. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో మనం ఒక 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 బొమ్మ గీసి నలుగురిని ఒక 10 మెంబర్స్ ఇలా లైన్ లో నిలబెడితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక యాంగిల్ లో కనిపిస్తుంది అది. ఓకే ఓకే ఓకే, రాహుల్ కూడా అంతే, ఒక్కొక్కరికి ఒక ఒకలా అర్థమవుతాడు. బట్ ఐ రియలీ లైక్ హిమ్, ఇస్ అ నైస్ పర్సన్. అంటే వాళ్ళ మమ్మీ డాడీని బాగా చూసుకుంటాడు. ఓకే, హీ రియలీ లవ్స్ దెమ్, హీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్, విచ్ ఐ రియలీ లైక్. ఓకే ఓకే ఓకే, చాలా కష్టపడి పైకి వచ్చాడు కదండి, సో ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్. అవును, సో ఓవరాల్ గా మంచోడా చెడ్డోడా రాహుల్? హలో, నేను మంచోడి అయితే రాహుల్ నాకు మంచోలా కనిపిస్తాడు, అంతేనా? రైట్, మరి మొన్న పబ్ ఇన్సిడెంట్ జరిగింది కదా, దానిలో ఎవరైతే తప్పనుకుంటున్నారు మీరు? యాక్చువల్లీ నేను ముందు నుంచి రాహుల్ కి చెప్తున్నానండి, అంటే ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత కొంచెం జెలస్ ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఓకే ఓకే, అవన్నీ అంటే రాహుల్ కి చెప్తూనే ఉన్నా, అంటే రాహుల్ లో కొన్ని రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఈ షుడ్ నాట్ బి సో అవైలబుల్ అని. అండ్ డెఫినెట్లీ తప్పు రాహుల్ అయితే కాదు. అవునా? ఎందుకంటే ఆ ప్లేస్ లో రాహుల్ ని పక్కన పెట్టారు. ఇప్పుడు రాహుల్ సింగర్, రాహుల్ సెలబ్రిటీ కాబట్టి మనం అలా ఆలోచిస్తున్నాము. పోనీ ఎవరో నార్మల్ పర్సన్ ని వచ్చి 10 మంది అలా అటాక్ చేసి ఎత్తి మీద బాటిల్ పగలగొట్టడం ఎవరికైనా తప్పే అండి. తప్పే కదా అయ్యా. ఇప్పుడు రాహుల్ వాళ్ళ మమ్మీ ఏం చెప్పారంటే నాకు అద్భుతమైన విషయం అనిపించింది. అంటే వాళ్ళ మమ్మీ కూడా ఇప్పుడు నా ప్లేస్ లో ఉంటే వాళ్ళ అమ్మాయిని బాధపడతారా, వదిలేసే అని చెప్పారు. సో ఒక తల్లి ప్లేస్ లో మనం ఆలోచిస్తే ఎవరైనా పిల్లడికి అలా జరగడం తప్పు కదండి. సెలబ్రిటీ అని పక్కన పెట్టండి, దోపని పక్కన పెట్టండి, తురుమని పక్కన పెడితే వాడు నార్మల్ మనిషి వాళ్ళ తల్లిదండ్రులకి బాధ అవుతుంది అండి అలా జరిగితే. అంతే కదా, రైట్. మరి అలాంటప్పుడు రాహుల్ కి మ్యూజిక్ ఇండస్ట్రీ నుంచి మద్దతు రాలేదు అని నేను అంటున్నాను. మీరంటే సింగర్స్ వైపు నుంచి కానీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కూడా రాహుల్ కు మద్దతుగా నిలబడలేదు ఎందుకు ఈ ఇష్యూలో? ఎందుకు నిలబడలేదు అంటే తెలియదండి. అంటే ఇప్పుడు ఎవరినో అనాలని కాదు, బట్ సపోజ్ ఇప్పుడు కొన్ని మంచి జరుగుతున్నాయి అనుకోండి, అందరూ వచ్చి నిలబడతారు. అవును, చెడు జరిగే టైంలో ఎవ్వరు రారు. ఓకే ఓకే ఓకే. సో అంటే ఎక్కడ మనని క్వశ్చన్ చేస్తారు రాంగ్ గా అన్నట్టు వాళ్ళు కూడా భయపడతారు. ఇప్పుడు ఎవరైనా కష్టపడి ఒక్కొక్క పొజిషన్ కి వెళ్ళున్నారండి, సడన్ గా వచ్చి వాళ్ళ పొజిషన్ ని అడ్డు పెట్టి రాహుల్ ని ప్రొటెక్ట్ చేయాలి అంటే వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. అలా ఆలోచించాలి. నేనేమనుకుంటానంటే అండి, ఇలాంటి విషయం ఇలాంటి జరిగినప్పుడు ఎంత దేవుళ్ళైనా కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఒక్కలే ఉన్నారు, చుట్టుముట్టు మనుషులు ఎవరు లేరు. సో కష్టం వచ్చినప్పుడు మన అనే వాళ్ళే కనిపిస్తారు, మనమే కనిపిస్తాం. బేసిక్ గా ఒక మనిషికి కష్టం వచ్చేది ఎందుకంటే మనమేంటో తెలుసుకోవడానికి, మన వాళ్ళు ఏంటో, మన వాళ్ళు ఎవరో తెలియడానికి కూడా. ఓకే ఓకే, ఒక ఇన్సిడెంట్ మొత్తంలో ఒక నోయల్ తప్ప ఎవరు ఆయనతో లేరు కదా మొదటి నుంచి, ఇష్యూ జరిగిన దగ్గర నుంచి? లేదండి, నేను కూడా ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాను. ఈ ఇన్సిడెంట్ మొత్తంలో భయపడకండి, రాహుల్ ఆత్మధైర్యం మాత్రమే, ఆత్మవిశ్వాసం మాత్రమే, రాహుల్ మంచితనం మాత్రమే, అండ్ అందరికంటే ఎక్కువ రాహుల్ వాళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు నేను చాలా తక్కువే ఉన్నానండి, అది అలా కనిపించిండొచ్చు, బట్ నేను అంతైతే ఏం చేయలేకపోయాను. నాకున్న పరిధిలోనే నేను ఉండాలి. He's very happy with you. ఎందుకంటే మీరు చేసిన దానికి చాలా సంతోషంగా ఉన్నాడు తను. రైట్, ఒకటి మీరు స్ట్రాంగ్ గా నిలబడి ఒక విషయం చెప్పాలి నాకు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు పునర్నవి విషయంలో రాహుల్ చాలా బాధపడిపోయి ఇష్టం వచ్చినట్టు మందు తాగుతూ అలా బాటిల్ పగలగొడుతూ తిరుగుతున్నాడు అని విన్నాను. రాహుల్ పునర్నవి గురించి మజ్జిగ తాగమంటే తాగుతాడేమో గానీ, ఆరెంజ్ తాగమంటే తాగుతాడేమో గానీ మందు తాగితే ఫీల్ లేదండి. పునర్నవి, రాహుల్ పునర్నవి వల్ల మందు తాగాలి అంటే పునర్నవి ఇంకోసారి పుట్టాలి మళ్ళీ. అవునా? ఇది రాహుల్ కూడా నేను చెప్తాను, రాహుల్ నువ్వు పునర్నవి, నిన్ను మందు తాగించేంత చేయాలంటే పునర్నవి ఇంకోసారి పుట్టాలి అని. అయితే మీతో షేర్ చేసుకోలేదేమో ఈ విషయాన్ని. ఎందుకు షేర్? లేదండి, రాహుల్ నాకు చెప్పని విషయాలు ఏముండవు. ముందు ఏదైనా బాధ అవుతే, ఇప్పుడనే కాదు ముందు కూడా, రాహుల్ ఫస్ట్ బ్రేకప్ అయినప్పుడు నాకు ఫోన్ చేశాడు. అమెరికా బ్రేకప్ కూడా? ఓకే, నాకు తెలుసు రాహుల్ గురించి. మిగతా బ్రేకప్స్ కూడా తెలుసా అన్ని?
అన్నీ తెలుసండి. అంటే అది నేను అంటాను, రాహుల్ యాటిట్యూడ్ వల్ల ఈ బ్రేకప్స్ అన్ని జరుగుతున్నాయి అంటే మీరు ఏమంటారు? అంటే కాదండి, ఇప్పుడు ఒకటి అందరూ ఏం చూస్తారంటే, ఒక ఆయన పర్ఫెక్ట్ ఉంటాడు, ఆయన వచ్చి మొత్తం లైఫ్ అంతా మార్చేస్తాడు అని అనుకోవడం భ్రమ. ఓకే 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 ఓకే. రాములు వారు సీతనే పరీక్షించారండి, ఆయన రాముడు కదా. అవును. సో అలాంటప్పుడు మనిషిని మనిషిలా చూడాలి. వీడు రాహుల్ ఇది అంటే, రాహుల్ ఇలా ఉంటాడు, రాహుల్ పాటలు పాడతాడు, రాహుల్ డాన్స్ చేస్తాడు, రాహుల్ మంచి పర్ఫామ్ చేస్తాడు తప్ప ఏం చేయొద్దు అంటే, ఇలా రాహుల్ ఇస్ ద ప్యాకేజ్. రాహుల్ ఇస్ ద ప్యాకేజ్ అంటే, ఇప్పుడు మంచిన్న చోట కొంచెం చెడు ఉంటుంది, ఎంత చెడునా అందులో మంచి ఉంటుంది అని అంటారు. మనిషి ఇది కాంబినేషన్ ఆఫ్ బోత్ కదండి. నోయల్ మీ ఏజ్ ఎంత? నోయల్ మీరు అసలు అద్భుతాలు మాట్లాడిస్తున్నారు. అద్భుతాలు కాదు, నిజాలు మాట్లాడారు. అదే అంటున్నా, ఈ ఏజ్ కి అంటే మనం గమనించిన నిజాలు ఇవన్నీ. అదే ఈ ఏజ్ కి ఇంత మెచ్యూరిటీ అంటే రియల్లీ. సస్టైన్ అయిన మ్యారేజెస్, సస్టైన్ అయిన రిలేషన్స్, పెళ్లి వరకు వచ్చి పెళ్లి అద్భుతంగా ఉన్నాయంటే, వాళ్ళు ప్రేమించి చెడుని చూడకుండా మంచిని మాత్రమే చూసిన వాళ్ళందరూ. సో వాళ్ళని కొన్ని రోజులు అయిన తర్వాత ఏంటి ఇది అది అదేదని కొంచెం భయపడి, ప్రేమ చోట భయం ఉండదండి. అవును అవును, నిజమే. ఒక మనిషిని అందరూ చెప్తుంటారు కదా, ఒకరిని నువ్వు ఇష్టపడుతున్నావు అంటే వాళ్ళ మంచితో పాటు వాళ్ళ చెడును కూడా ఇష్టపడాలి అప్పుడే. యా వండర్ఫుల్ వండర్ఫుల్ నేల్, థ్యాంక్ యూ సో మచ్. యా మంచి సర్టిఫికెట్ ఇచ్చారు రాహుల్కి. నేను అప్పటి నుంచి రాహుల్ చెడ్డోడని ఎస్టాబ్లిష్ చేద్దామని చూస్తున్నాను, కానీ ఎవరికి చేసినా ఎవరు చెప్పట్లేదు, అన్ని మంచి విషయాలే చెప్తున్నారు. రాహుల్ చెడ్డోడని మీరు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారా భయ్యా? అంటే ట్రై చేస్తున్నా. అంటే ఇన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా, ఇన్ని గొడవలు, ఈ తిట్లు కొట్లు, ఆ వీడియోలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. అవును. సో చెడ్డోడే ఒక్క విషయం లాస్ట్ కి చెప్తాను. ప్లీజ్ ప్లీజ్. కష్టం వచ్చినప్పుడే మనిషి మనిషి అవుతాడు. కష్టం వచ్చి కష్టం రాని దేవుడే లేడు. కష్టం రాని మనుషులు ఉండరు. కష్టాలు వచ్చినప్పుడు అందరు ఏమనుకుంటారు అంటే, చూసినా వీడు చెడ్డోడు కాబట్టి లాగింది, వీడు చెడ్డోడు కాబట్టి లాగిందని. కానీ కష్టం వచ్చినప్పుడే మనం ఏంటో తెలుస్తుంది, మన వాళ్ళు ఏంటో తెలుస్తుంది. రాహుల్ కి బిగ్ బాస్ గెలిచిన తర్వాత వచ్చిన అది ఏంటో నాకు తెలియదు, కానీ ఇలాంటి కష్టాలు రాహుల్ కి లైఫ్ లో వచ్చే గిఫ్ట్లు. అవి రాహుల్ని మంచి మనిషిలా మారుస్తాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. మంచి మనిషిగా మారుస్తాయి అంటే, అంటే ఇంకా ఇంకా బెటర్ అవుతాడు రాహుల్ డే బై డే. రాహుల్ ఇస్ బికమింగ్ అంటే, ఇప్పుడు గోల్డ్ అయినా రిఫైన్ అవ్వాలంటే ఫైర్ నుంచి వెళ్ళాలంటండి. రైట్ రైట్ రైట్, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇప్పుడు పొగడతలకి ఫీడింగ్ ఇవ్వడానికి చాలా మంది వస్తారు, కష్టం వచ్చినప్పుడు నిలబడే వాళ్ళు మనుషులు కదా. అవును అవును అవును. ఈ టైంలో దేవుడు అందరు ఇవన్నీ ఎందుకు చేస్తాడు అంటే, కొంతమందిని పక్కన జరపడానికి. అవును, మనం ఏ అవతల పోవాలంటే అది ఫీల్ అవుతారు. అవును అవును, ఇలాంటి టైంలో వాళ్ళు ఆటోమేటిక్ గా పోతారు. వండర్ఫుల్ వండర్ఫుల్. థ్యాంక్ యూ నివల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అరే నేను మంచోన్నాను చెప్పమని ఎవరికైతే చెప్పలేదుగా, ఇచ్చేచ్చిన పైసా. హాయ్ న్యూస్, మనస్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. ఇమ్రాన్ హష్మీ తెలుసు కదా మీకు? అవును తెలుసు. దేనికి ఫేమస్? కిసెస్. కిసెస్కి ఏం తెలుగులో అది రాహుల్ అని ట్రై చేస్తున్నాడా? లేదు, ఏం ట్రై చేయట్లేదు. మరి మొన్న నందిని రాయ్ వీడియో ఆ ఒక్క కిస్ సీన్ కట్ చేసి పెట్టావు ఎందుకు? అది మొన్న వాళ్ళ ఇంట్లో, మా ఇంటి పక్కనే అన్నమాట ఇల్లు. అచ్చా. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, ఇంకా నేను ఊరికే సరదాగా గ్రీట్ చేయడానికి వెళ్ళాను, టచ్ చేద్దామని వెళ్ళుండే. సో వెళ్తే సాయంత్రం డిన్నర్ చేసేటప్పుడు ఊరికే మ్యూజిక్ వీడియోస్ అన్నీ చూస్తున్నాం నాకు. సో అట్లా రియాక్షన్ రికార్డ్ చేసారు. సరే, యాక్టింగ్ సార్ అది. ఓకే, అంటే ఆయన సిగ్నల్స్ ఇస్తున్నా అంటే, తర్వాత దాన్ని చూసి ఒక మీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా కామెంట్ చేసినట్టుంది అశు, ఒక కంపల్సరీ నీకు ఇది అటు సీన్ ఉంటుంది కంపల్సరీ. నాకు చాలా మెసేజెస్ వస్తుంటాయి అన్న, ముద్దులేదు పాట తీయలేవారు. అదే కదా,
అదే నా తెలుగులో ఆ పోస్ట్ కోసం ట్రై చేస్తాను. లేదు సార్, ఇప్పుడు అంటే ఇమ్రాన్ హష్మి వీడియోస్ మీరు చూడొచ్చు అన్న. అది ఏంటంటే ఎంత ఎమోషనల్ ఉంటాయంటే ఆయనకి అట్లా ఇమ్రాన్ హష్మి కిసెస్ లాగా ఉండేవారు. ఒక ఎమోషనల్ ఫీలింగ్ అంటే ముందు మాకు అలవాటు చేసి నెక్స్ట్ లెవెల్ అలా కాల్ పెక్. అచ్చా ఓహో బ్రహ్మానందం చెప్తాడు అప్పుడు. సో జనరల్ ఏంటంటే ఒక చిన్న లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ మనం తీసినప్పుడు దాంట్లో రొమాన్స్, బాధ, హ్యాపీనెస్ అన్ని చూపించాల్సి వస్తుంది కాబట్టి. సో నేను మ్యూజిక్ వీడియోస్ ఆ పాటలు కూడా నేను ఎక్కడన్నా కాన్సర్ట్స్ లో పర్ఫామ్ చేస్తే అమ్మాయిలు మస్తు ఎమోషనల్ అవుతూ ఉంటారు. అవునా, మనకు చిన్న స్టోరీ చూపెడుతున్నాం దాంట్లో. ఏది రాహుల్ మీకు బాగా నచ్చిన పాట మీరు చేసిన ఆల్బమ్స్ లో? నాకు దూరమే. దూరమే, దూరమే ఒక మా కోసం ఒక నాలుగు లైన్లు మా ప్రేక్షకుల కోసం. నా ఎదలో నా ఊహేవా, నా ఎదురే ఉన్నా హాయనువా, గురుతేరావే నా ఈ కళ్ళకి మరుపే కావే, ఇంకెన్నాళ్ళకి నన్నే ముంచే సాగులే నీ ప్రేమలో ముంచే సాగులే, నీ ప్రేమలో కన్నుల్లోనే ఉండగా వెతికేంతగా దూరమే దూరమే దరికిలా రాదులే, దూరమే దూరమే చేరదే దూరమే. రాహుల్ ఇంత ఎమోషన్ ఏంటి, దీని వెనకాల స్టోరీ ఉందా? సరే, ప్రతి ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ అనేటోడు ఎప్పుడు ఆర్టిస్ట్ అవుతాడంటే వెన్ యూ హ్యావ్ మోర్ ఎమోషన్ ఫీలింగ్స్ దాన్ ఏ నార్మల్ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక మనిషి కన్నా ఇప్పుడు మాకు నవ్వు వచ్చినా ఎక్కువనే వస్తుంది, బాధ అనిపించినా ఎక్కువనే వస్తుంది, ఏడుపు వచ్చినా ఎక్కువనే వస్తుంది, ఎగ్జైట్మెంట్ అయినా ఎక్కువనే ఉంటుంది, కోపం వచ్చినా ఎక్కువే ఉంటుంది. అంతే సార్, సీరియస్లీ అంటే మీరు అందమాట కరెక్ట్, ఏదైనా ఎమోషనే కదా. సో ఎమోషన్ అనేది ఏంటంటే, సో అట్లా ఏంటంటే కొంతమంది పెయింటింగ్కి కనెక్ట్ అవుతారు, కొంతమంది సింగింగ్కి కనెక్ట్ అవుతారు, కొంతమంది స్క్రిప్ట్ రైటింగ్ ఏదన్నా అంటే రిలేటెడ్ టు క్రియేటివిటీ వర్క్, సో దానికి కనెక్ట్ అవుతారు. సో మేము ఎమోషనల్ కాబట్టి అఫ్ కోర్స్ ఏదైనా ఏదైనా కంటెంట్ కానీ కాన్సెప్ట్ కానీ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో మొత్తం మునిగిపోయి డెప్త్. అంటే మీరు పాడుతుంటే నాకు వెనకాల ఏదో ఒక స్టోరీ అట్లా రీల్ తిరిగినట్టుగా ఇలా చూస్తుంటే అంత బాగా అంటే అట్లా అలా అలా ఏమైనా ఉందా అని. అట్లే మామూలుగా గాయకులు గాయపడ్డప్పుడే మంచి గేయాలు వస్తాయని మా ఫ్రెండ్ ఒకటి చెప్తాడు. గాయకులు ఏ ఆర్టిస్ట్ అయినా కానీ కూడా గాయపడుతూనే ఉంటాడు సార్, అందుకని క్రియేటివిటీ బయటకు వస్తుంది. అది దీనికి ఏమైనా పర్టికులర్ గాయం ఉందా? ఏం లేదు సార్, మీకు ఉన్న గాయాలని చెప్పినా కదా సార్, ఇంకో తెలియదు. వండర్ఫుల్. జంగయ్య సార్ గురించి చెప్పండి. జంగయ్య సార్ హిందుస్థానీ, హీస్ నో మోర్ రైట్ నో. సో ఆయన దగ్గర నేను ఒక 1 ఇయర్ నేర్చుకున్నా హిందుస్థానీ వోకల్స్. సో బేసిక్స్ మట్టుకే నేర్చుకున్నా. జంగయ్య జంగయ్య మాట్సాప్ చాలా మంచి ఫెమిలియర్. ఆయన బ్లైండ్ అంట? నిజమే, అవును బ్లైండే సార్. ఆయనకి నేను పాన్లు తీసుకుపోయి ఇచ్చేటోంది. ఎవ్రీడే సంగీతం క్లాస్ పోయేటప్పుడు ఆయన పాన్ డబ్బాలో ఆయన పేరు చెప్పాను, జంగయ్య మాట్సాప్ కా పాన్ దియో అని. అంటే పాన్ తీసుకు పాన్ తీసుకుపోయి ఇచ్చి కాలు మొక్కి సంగీతం మ్యూజిక్ నేర్పడం స్టార్ట్ చేసి. అందరూ పాల్ని ఇవ్వాలా మీకు ఆ టాస్క్ ఒక్కటి? లేదు సార్, నేను నా మా బ్రదర్ రిషికేష్ అని ఒక అతను ఉండే కొంచెం ఫేవరెట్. ఆయన రిషికేష్ అనేట ఆయన జంగయ్య మాట్సాప్కి చాలా ఫేవరెట్. అట్లా ఆయన పరిచయం చేసింది నాకు జంగయ్య మాట్సాప్ని. సో అట్లా పరిచయం చేసినప్పుడు నేను ఇట్లా పాన్లు తీసుకోవాలంటే నాకు కూడా అలవాటైంది. నేను కూడా ఇంకెవరికి ఇస్తారు మీ క్రెడిట్ మీ యొక్క ఇంత అద్భుతంగా పాడడంలో? 110% సార్, ఫస్ట్ శ్రీ పండిత్ విఠలరావు గారు అని చెప్పేసి గురువు గారు. ఓకే, హీస్ అన్ వెరీ ఫేమస్ గజల్ సింగర్. ఓకే, యూస్ టు సింగ్ ఫర్ నిజామ్స్, నిజాం సర్కార్. ఓకే, ముఫ్గమ్ జా. ఫస్ట్లో మీ పేరు పక్కన విఠల్ కూడా ఉండేది కదా? విఠల్ ఉండే సార్, విఠల్ రాహుల్ అని ఉండే నా పేరు. అవును అవును, జోష్ మూవీలో యా విఠల్ రాహుల్ అని ఉండే. ఇప్పుడు కూడా మీరు జూక్ బాక్స్ ఇస్తే విఠల్ రాహుల్ అనే ఉంటుంది. ఓకే, సో అది కూడా. అండ్ శ్రీ పండిత్ విఠలరావు నా గురుగారు, సంగీతం నేర్పించినటువంటి గురుగారు. అండ్ ద సెకండ్ వచ్చేసి కీరవాణి సార్ అండ్ మనీష్ శర్మ సార్. సో వీళ్ళందరికన్నా ముందు కూడా మా పేరెంట్స్, వీళ్ళ తర్వాత దేవుడు ఉంటే దేవుడికి. మనీష్ శర్మ సార్తో కలిసారా? మళ్ళీ ఇంకా ఉందా? లేదు, చూడు కలవాలా? కలిసిన అయిపోయిందా? కలిసిన. ఓకే రైట్, కలిసిన రైట్. ఇప్పుడు నాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది రాహుల్. చెప్పండి సార్.
లాక్డౌన్ ఎట్లా మంది ఎక్కడ దొరుకుతుందా? దొరకలేదు సార్. ఎట్లా మరి? మేనేజ్ చేస్తున్నాను. ఎట్లా? హౌ? తాగుండా ఇంకేం తాగకుండా. మనోడు ఒకడు చెప్పాడు, నాకు తెలిసి రాహుల్ పబ్లో ఉండగానే లాక్డౌన్ ప్రకటించి ఉంటాడు, సో అందులోనే ఉండుంటాడు, ఇంకా బయటకు వచ్చి ఉంటాడు. సో లాక్డౌన్ ఎత్తేయగానే మొట్టమొదటి ఎక్కడికి వెళ్తారు రాహుల్? నేను ఎక్కడికన్నా అవుట్ ఆఫ్ ఇది స్టేట్ వెళ్ళిపోతాయి సార్. ఓకే. అవుట్ ఆఫ్ కంట్రీ అన్నా అవుట్ ఆఫ్ ఇది అట్లీస్ట్ మాల్దీవ్స్ కానీ అట్లా అట్లా. అచ్చా. అదే మా మానవుడు ఒకడు ఏమన్నా మా ఎఫ్బి మిత్రుడు ఏం చెప్పాడంటే, ఇట్లా లాక్డౌన్ ఎత్తేగానే రాహుల్ పబ్కే వెళ్ళిపోతాడు అని చెప్తాడు. చెప్పేటోళ్ళు మజాక్ మజాక్ మజాక్. అంటే పబ్కి మీకు అంత విడదీరాని సంబంధం ఉన్నట్టుగా జనాలు బాగా ఈ ఇన్సిడెంట్ వల్ల అట్లా రిజిస్టర్ అయింది సార్. మనం ఏం చేయగలం? రైట్. సో నెక్స్ట్ ఏంటి రాహుల్ లైఫ్? నెక్స్ట్ ఏముంది సార్? నెక్స్ట్ మ్యూజిక్ వీడియో తీయాలి, ఓన్ మూవీ ప్లాన్ చేసుకుంటున్నా. సో డైరెక్షన్ లేదు సార్, హీరోగా లీడ్ క్యారెక్టర్, హీరో కదా, ఇట్స్ క్యారెక్టర్ బేస్డ్ మూవీ అది, అందుకే హీరో అంత సీన్ లేదు సార్. సో అండ్ సో అట్లా ఒక మూవీ ప్లాన్ చేసుకున్నుండే. మ్యూజిక్ వర్క్ స్టార్ట్ అయిపోయింది మొత్తం ఆల్మోస్ట్ ఆల్, ఇంకా ఒక మే ఎండింగ్ వీక్ నుంచి సెట్స్లోకి వెళ్ళాల్సింది, బట్ కరోనా వల్ల లేట్ డ్రాప్ అయిపోయింది. అండ్ ఒక మ్యూజిక్ వీడియో షూట్ చేయాల్సి ఉండే, అది మాల్దీవ్స్లో. సో నేను ఈసారి తెలుగు అండ్ హిందీ రెండుట్లో తీస్తున్నాను మ్యూజిక్ వీడియో. సో అది బ్రేక్ అయింది. సో ఇవి కాగానే నేను మాల్దీవ్స్ ఎందుకు వెళ్తాను అంటే ఆ షూట్ మాల్దీవ్స్లోనే ఉంది, సో అక్కడనే షూట్ చేస్తాను. ఓకే ఓకే. మరి రాహుల్ ఏజ్ దాటిపోతుంది పెళ్లి ఎప్పుడు? సరే, ఏజ్తో సంబంధం ఏముంది సార్? ఈ జనరేషన్లో జనాలు మస్తు మెచ్యూర్. రాహుల్ గాంధీ అంటే ఫస్ట్ మనిషి మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. అంతేగాని జై మోడీ అన్నారుగా, సరే పేరు రాకరాక వచ్చింది. అవును, మనం అంత తొందరగా నేను తీసుకెళ్ళి ఒకళ్ళ చేతులలో నేను పెట్టలేను. సో ఫస్ట్ వచ్చిన పేరుని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి? దేవుని దేవాలయ ఇప్పటిదాకా పాటలు పాడుతూనే ఉన్నా అండ్ ప్రోగ్రామ్స్ చేసిన. సో ఇంకా కూడా నేను ఫ్యూచర్లో ఇంకొంచెం సెటిల్ అయిన తర్వాత డెఫినెట్లీ మ్యారేజ్ చేసేసుకుంటాను. అంటే ఎంత టైం ఒక డ్యూరేషన్ ఏమైనా ఉందా? అది క్రియేటర్ అనేటువంటి పిచ్చోడు సార్, అంటే ఇప్పుడు మూల పుడుతుంది ఈ క్షణంలో, అలా కట్టేసినా కట్టేయచ్చు. రేపే ఏదైనా పోరేచి ప్రపోజ్ చేస్తే ఏమో తెలియదు. కానీ వస్తుంటాయా రెగ్యులర్గా ఆఫ్టర్ బిగ్ బాస్? ఎందుకు రావు సార్, తక్కువ వచ్చినాయి, అంటే ఎక్కువ రాదు. ఎక్కువ చేయండి మళ్ళీ రావుతున్నారు. అంటే మాకు ఇప్పుడు రాహుల్ నిజం చెప్తుంటే ఆ పద్ధతి మాకు తెలుస్తుంది కదా, అందుకని తక్కువ వచ్చినాయి సార్. అమ్మాయిల్ని ద్వేషిస్తాడా రాహుల్? ఎక్కడ విన్నాను రాహుల్కి అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు. ప్రేమిస్తాడు సార్, అమ్మాయిలని ఆదరిస్తాడు. మీరు ఎవరైనా నా ఫ్రెండ్ సర్కిల్లో కనుక్కోండి, ఎవరైనా రాహుల్ నేను రాహుల్ ఫ్రెండ్ నేను ఎవరైనా అన్నాను అనుకోండి, రాహుల్ ఎట్లా ఉంటాడో మీరు అనుకోండి. అది చెప్పింది కదా ఇప్పుడు తను, కీర్తి చెప్పింది కదా, రాహుల్ దగ్గర ఉంటే మాకు చాలా సెక్యూరిటీ ఉంటుంది, చాలా సేఫ్టీ ఉంటుంది, ఈజ్ ద బెస్ట్ మ్యాన్ అని చెప్పింది. నా ఫ్రెండ్ సర్కిల్ మంచిగా ఉంటుంది, మెచ్చుడు ఎక్కడైనా క్లబ్స్కి వెళ్తే మా టేబుల్ మేము ఎంజాయ్ చేసుకుంటాం, ఎక్కడికైనా బయట డిన్నర్కి వెళ్ళినా ఎక్కడైనా రెస్టారెంట్స్కి కానీ మంచిగా మా టేబుల్ మీద మేము ఎంజాయ్ చేసుకుంటాం. ఓకే, బిందాస్ వచ్చేస్తాం ఇంటి. అయితే మన నీ ఫ్యాన్స్ రాహుల్ ఫ్యాన్స్ అందరు బాధపడుతున్నారు మా వదినం ఏది వదినం ఏది అని, పునర్నవి గురించి ఒకసారి ఫోన్ ఏమైనా కలుపుదామా? అసలు ఎందుకు దూరంగా ఉంటుంది, ఏం చేస్తుంది? అరే ఆమెకి ఎందుకు అన్న ఫోన్? అరే ఇప్పుడు తన బాధ ప్రపంచం బాధ అని శ్రీశ్రీ అన్నట్టు అన్న బాధ ఫ్యాన్స్ బాధలాగా అయిపోయింది. ఇప్పుడు నా ఫేస్బుక్ వాళ్ళ నిండా పునర్నవి పునర్ ఏది ఏది మోసం చేసింది అన్నని అక్కడినప్పుడు వాడుకుంది. బయట ఎవరిని వాడుకోరన్న, వాడుకుంటారు ఎవరు ఎవరిని వాడుకోరంతే, ఎవరు కష్టం అల్లేది, ఎవరికి కష్టానికి క్రెడిట్స్ అల్లేవి, ఎవరు ఎంత కష్టపడితే అంత ముందుకు పోతారు, ఎప్పుడు కానీ ఎవరు ఎవరిని వాడుకోలేదు. అయితే ఒకటి చెప్పు రాహుల్, ఇంకొందరు ఏమంటారు అంటే అసలు లవ్ లేదు, బొంగు లేదు వాళ్ళిద్దరి మధ్యలో, ఇదంతా నేమ్ ఫేమ్ కోసం ఆడిన చిన్న డ్రామా తప్ప ఏమీ లేదు అని కూడా కొందరు అంటారు. అంటే ఇప్పుడు సార్, ఇప్పుడు జనాలు ఆ పర్టికులర్ షోలో చూసి కనెక్ట్ అయినప్పుడు డెఫినెట్లీ అనిపిస్తుంది. మనం నార్మల్ కూర్చుంటామా, ఏం సంగతి అది అని మెల్లగా స్టార్ట్ చేస్తాం మనం, బయటకు వస్తుంటే అట్లా చూసేసరికి ఏమవుతుంది అంటే పీపుల్ విల్ గెట్ ఎంటర్టైన్, వాళ్ళు కనెక్ట్ అవుతారు, ఒక ఫ్రెండ్ లాగా మారింది. మారిన తర్వాత డెఫినెట్లీ ఫ్రెండ్స్ మధ్యలో ఏ ఎమోషన్ అయితే ఉంటుందో ఆ ఎమోషన్ బాండ్ అయింది. కొంచెం నేను పునర్నవి జర ఇంట్లో ఉన్నప్పుడు జిగిరి దోస్తులు ఉండే కూడా కొంచెం ఎక్కువ బాండ్ అయింది. సో కేరింగ్ కానీ అది కానీ డిఫెండ్ చేయడం కానీ, సో అప్పుడు అలాంటి టైంలో ఏమైందంటే జనాలు ఇంకెక్కువ కనెక్ట్ అయిపోయారు. ఇంకోటి ఫ్రెండ్స్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఎట్లా ఏడుస్తామో అట్లా ఏడుచుకున్నాం మేము,
నేను వెళ్ళినప్పుడు ఆమె, ఆమె వెళ్ళినప్పుడు నేను, అది చూసిన తర్వాత ఇంకెక్కువైపోయింది జనాలకి. అసలు ఆమె మొహంలో ఆ ఫీలింగ్ ఒక ఫోటో ఉంటుంది, చచ్చిపోవాలి ఎవడైనా అట్లా ఉంది ఆ ఫీలింగ్. మన ఇంత ప్రేమ దాచుకుందా ఏమి అనుకునే, కట్ చేస్తే బయటకు వస్తే. సార్, ఆ ఇంట్లో మనోళ్ళు అనేటోళ్ళు ఎవరు ఉండరు. అవును, ఎవడు మనోడు, ఎవడు మన వెనకాల వెళ్ళి టాస్క్ల గురించి బ్యాక్ పిక్చింగ్ చేస్తుండో అన్న సంగతి కూడా అర్థం కాదు. అలాంటప్పుడు మనకు కొంతమంది మీద నమ్మకం కలుగుతుంది. అవును, మేబీ పునర్నవీకది కలిగిండి వచ్చిన పైన. ఓకే, అండ్ ఈవెన్ వరుణ్ విత్ కూడా సేమ్ ఫీలింగ్ ఉండదు. ఇప్పుడున్న మీ యాటిట్యూడ్ ఇప్పుడు ఈ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఏమన్నా మారిందా? గతంలో ఉన్న రాహుల్కి ఆఫ్టర్ బిగ్ బాస్ రాహుల్కి ఏమైనా తేడా ఉందా? సార్, అట్లా ఒక మనిషి మారడు సార్. ఇప్పుడు అది పుట్టుక నుంచి అయితే మనకి ఒక 15 ఇయర్స్ వరకు, 20 ఇయర్స్ మెచ్యూరిటీ అయితే మనిషిలో ఒక ఫిక్స్ అవుతుందో అదే లైఫ్ లాంగ్ ట్రావెల్ అవుతుంది అని నా నమ్మకం. కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ సందర్భాలను బట్టి మనుషులు దాన్ని అట్లా మనుషులు మారడం అనేది జరగదు, కాకపోతే బిహేవియర్ మార్చుకోవడం అనేది జరుగుతుందేమో. కానీ వాళ్ళ మెంటాలిటీస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు నేను ఎంత పైకి ఎదిగినా కానీ కూడా ఈ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్ నాది ఎప్పుడు మారదు. కొందరు ఫ్యాన్స్ అది కూడా సూచిస్తున్నారు, ఇప్పుడు అన్న రాహుల్ అన్న పెద్ద సెలబ్రిటీ, ఇప్పుడన్నా కొంచెం నార్మల్గా మాట్లాడవచ్చు కదా, ఈ బూతులు ఈ మాటలు లేకుండా మాట్లాడినా అసలు నాకు అర్థం కాలే. అంటే షోలో ఉండొచ్చు, ఎమోషన్స్ రేజ్ అవుతా ఉంటాయి కదా. ఇప్పుడు మనము హోల్ సిటీలో ఉట్టి పెరుగుతాం, మీకు తెలియని ఊత పదాలు ఏముంటాయా, అవి కంట్రోల్ చేసుకో, కంట్రోల్ చేసుకోలేక అప్పుడు ఆనిమితం సపక్కన వచ్చింది. అట్లా అట్లేదంటే కంట్రోల్ చేసుకుని ఊరు చూడడు, కానిమిత్తం వదిలేడరా మనం తెల్లారు. కానీ బిగ్ బాస్ నుంచి వచ్చాను, కానీ బిగ్ బాస్ నేర్చుకునేది ఏంటంటే ఫస్ట్ థింగ్ పేషెన్స్. ఎందుకంటే పేషెన్స్ ఉంటేనే ఆ ఇంట్లో ఉండగలుగుతాం. పేషెన్స్ ఉంటే మీరు సైక్ కాకుండా ఉంటారు, అంతే కదా. ఎందుకంటే ఎవరు మనోళ్ళు అనేటి వాళ్ళు ఉండరు, మీకు ప్రాపర్ ఫుడ్ దొరకదు, మీరు ఒక లిమిటెడ్ టాస్క్లు ఆడితేనే మీకు లిమిటెడ్ ఫుడ్ దొరుకుతుంది. సో అట్లా ఏంటంటే మీకు ప్రాపర్ ఏదైనా కానీ కూడా ఎప్పుడైనా మెంటల్ స్టెబిలిటీ కానీ పేషెన్స్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఉన్నప్పుడే మీరు కొంచెం ఏదైనా మాట్లాడే విధానం కానీ ఏదైనా కానీ ఎవరైనా చెప్పినా కానీ అర్థం చేసుకునే స్టామినా కానీ వస్తూ ఉంటుంది మనకి. అండ్ ఎవ్రీ వీకెండ్ నాకు సార్ చెప్తూ ఉంటారు, నువ్వు అది నువ్వు ఇది అంటే నేను నాకు సార్ పాయింట్స్ ఎట్లా తీసుకుంటుండే, ఓహో బయట జనాలలో ఇది పోర్ట్రే అవుతుంది, సో నాకు సార్ దాన్ని వాదిస్తున్నారు. సో అట్లా నేను దాన్ని తీసుకుంటుండే. ఇప్పుడు మాకు జనం అనే ఒక వ్యక్తిలో నుంచి నాకు సార్ ఒక్కరే. సో ఆయన చెప్పే విధానం ఓహో అయితే నేను ఇట్లా పోర్ట్రే అవుతున్నా కాబట్టి నాకు సార్ ఇట్లా అడుగుతున్నాడు. సో అట్లా తీసుకుంటుండే నాకు సార్ పాయింట్స్ని. సో ఫైనల్గా మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు బాస్? నేను మారాను అని చెప్తారా, నేను ఇంతేరా భయ అని చెప్తారా, ఏం చెప్తారు? నేను మారలేదు, నేను ఇంతేరా అని చెప్పాను. సిచ్యువేషన్స్ తగ్గట్టు ఎవరైనా సరే రియాక్ట్ అవ్వాలి మనకి. మీరే తప్పు చేయనప్పుడు తప్పు చేయలేదని ఫైట్ చేయాలి, తప్పు చేసినప్పుడు సారీ చెప్పాలి, కుదిరితే కాలు పట్టుకోవాలి ఆ లేడీస్ అయితే. సో అట్లా జనరల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నార్మల్ బిహేవింగ్ ఉండి ఒక మెచ్యూరిటీతోని ఎలాంటి పనులు అయితే చేస్తుండాలి, అంటే ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఆలోచించాలి, ఎట్లా లైఫ్లో కష్టపడాలి అని డెఫినెట్లీ నేను ఇది ఒకటే చెప్పగలుగుతా. అండ్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా, అండ్ వాళ్ళందరూ కూడా సీరియస్లీ బిగ్ థ్యాంక్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సపోర్ట్ చేయని వాళ్ళని, సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కదా సార్. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికి థ్యాంక్స్ చెప్పావు కదా, చేయని వాళ్ళకి ఏం చెప్తాం? అంటే ఐ మీన్ హేటర్స్ కింద మాట్లాడుతున్నాను. ఐ లవ్ మై హేటర్స్ సార్, ఆఫ్ కోర్స్. వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు ఇంత పేరు వస్తుంది. సపోర్ట్ చేయడం వాళ్ళకన్నా ఎక్కువ కానీ కూడా హేటర్స్ ఎక్కువ ఉన్నందుకు మనకు పేరు వస్తుంది. ఈవెన్ థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో, అంతే కదా, వాళ్ళ వల్ల ఎలివేట్ అవుతావు కదా. థ్యాంక్స్ టు దెమ్ ఆల్సో, ట్రోలర్స్ ఎవ్రీబడి ఓవర్ ఇట్ మే బి రైట్. అందరికీ థ్యాంక్ యూ. అండ్ బిఎస్ గారు సీరియస్లీ మీకు కూడా చాలా థ్యాంక్స్. లేదు రాహుల్, మిమ్మల్ని నేను ఇబ్బంది పెట్టానా? అసలు పెట్టలేదు, నేనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన 3 సంవత్సరాల కింద. దాన్ని మీరు థ్యాంక్ యూ సో మచ్ రాహుల్, రియల్లీ వండర్ఫుల్ టాక్ నిజంగా. అంటే చెప్పాను కదా రాహుల్ వ్యక్తిత్వం గురించి నాకు, నా దగ్గర ఇంకొక 100 ప్రశ్నలు ఉన్నాయి. చాలా మంచివాడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి కావాల్సిన అన్ని విషయాలు ఉన్నాయి. సో ఒక యంగ్ బాయ్, సో మేబీ ఆ వచ్చిన ఇంత చిన్న వయసులో వచ్చిన ఒక గల్లీ బాయ్కి, మంగళహాట్ బాయ్కి ఇంత ఎక్స్పోజర్, ఇంత అద్భుతమైన పేరు రావితే మేబీ హ్యాండ్లింగ్లో చిన్న ప్రాబ్లం అయినా ఉండొచ్చు, కానీ ఆయన మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే టైప్ కాదు, ఈజ్ అ వెరీ గుడ్ బాయ్. సో నాకు నచ్చాడు రాహుల్, సో మీకు బహుశా మీకు నచ్చుతాడు ఖచ్చితంగా. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అ లాట్. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో, కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ.